కోటి వందనాలు నీకు కొల్లాపురమా, కొండా కోనల వెలసిన నందనవనమా. పావన కృష్ణానదీ ధారలతో పునీతమైన పుణ్యభూమి కొల్లాపూర్. ఘనమైన చరిత్ర, మహోన్నత సంస్కృతి సంప్రదాయాలు, మనోహరమైన ప్రకృతి సౌందర్యం అన్నీ ఒక్క దగ్గర కొలువైన భూతల స్వర్గం ఇది. విశ్వవేదికలపై విజయ పతాకం ఎగరేసిన ఎందరో మహానాయకులు, మరెందరో విజ్ఞాన సుసంపన్నులు ఈ గడ్డబిడ్డలే. తెలుగు భాషకే మకుటాయమైన రచనలు చేసిన పండితులు, రక్తాన్ని స్వేదంగా మార్చి కొల్లాపూర్ను అన్నపూర్ణగా మారుస్తున్న రైతన్నలు, శ్రమజీవన సౌందర్యానికి ప్రతీకలైన శ్రామికులతో కొల్లాపురం కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే కొల్లాపురం అస్తిత్వ వైభవం హిమగిరి శిఖరమంత సమున్నతం, పావన కృష్ణాజలమంత నిర్మలం. అపార జలరాశికి నిలయమైన సింగోటం శ్రీవారి సముద్రం కొల్లాపూర్ వ్యవసాయ నాగరికతకు చెరగని సాక్ష్యం. మల్లికార్జున పండితారాధ్యుని పాదస్పర్శతో పులకించిన బెక్కం, సోమశిల కృష్ణాతీరాన వెలసిన లలిత సోమేశ్వర ఆలయం, సింగోటం నరసింహాలయం, జటప్రోలు మదనగోపాల దేవాలయం, కొల్లాపూర్ మాధవస్వామి దేవాలయం, నాయినేపల్లి మైసమ్మ దేవాలయాలు ఈ నేల ఆధ్యాత్మిక వైభవానికి అపూర్వ తార్కాణాలు. తెలంగాణలోని రాచకొండ కేంద్రంగా పాలించిన పద్మనాయక వెలమలు అనేక సంస్థానాలను స్థాపించారు. వాటిలో ఒకటి జటప్రోలు. పిల్లలమర్రి బేతాళరెడ్డి ఈ సంస్థాన స్థాపకుడు. ఈయన పద్మనాయక వంశీయుడు. ఇంటి పేరు సురభి. అనేగొంది రాజధానిగా పాలిస్తున్న విజయనగర ప్రభువు అలియా రామారాయల నుండి క్రీస్తుశకం 1527లో జటప్రోలు సంస్థానాన్ని మాధవరాయలు బహుమతిగా పొందిండు. ఆ తర్వాత గోల్కొండ నవాబు అబ్దుల్ హాసన్ కుతుబ్షా నుంచి క్రీస్తుశకం 1650లో సంస్థానానికి సంబంధించిన కొత్త సన్నదును మాధవరాయల కొడుకు నరసింగరావు తీసుకున్నాడు. చినమాధవరాయలు తర్వాత జటప్రోలు సంస్థాన చరిత్రలో చెప్పుకోదగిన వారు సురభి లక్ష్మణరాయ బహదూర్. ఈయన కాలంలో జటప్రోలు రాజధానిగా ఉండేది. అయితే క్రీస్తుశకం 1840లో రాజా సురభి లక్ష్మణరాయ బహదూర్ రాజధానిని కొల్లాపురంకి మార్చిండు. ఇక అప్పట్నుంచి కొల్లాపూర్ సంస్థానంగా పేరొచ్చింది. కొల్లాపూర్కు అంతకుముందు కొలుముల పల్లె అనే పేరుండేది. అప్పట్లో ఇక్కడ ఎక్కువగా కమ్మరి కొలుములు ఉండేవి. దీంతో ఈ ప్రాంతాన్ని కొలుముల పల్లె అని పిలిచేవారు. రానురాను ఇది కొల్లాపురం, ఆ తర్వాత కొల్లాపూరుగా మారింది. క్రీస్తుశకం 1851 నుండి 1854 వరకు కొల్లాపూర్ సంస్థానాన్ని రాజా లక్ష్మణరాయ బహదూర్ కుమారుడు లక్ష్మీ జగన్నాథరావు పాలించిండు. ఈయనకు పిల్లలు లేకపోవడంతో నవనీత కృష్ణ యాచంద్రను దత్తత తీసుకున్నాడు. ఈయనే రాజా వెంకట లక్ష్మణరావు బహదూరుగా పేరు మార్చుకుని క్రీస్తుశకం 1887 నుండి కొల్లాపూర్ సంస్థానాన్ని ఏలిండు. తన పరిపాలనలో ఎన్నో సౌకర్యాలు, సంస్కరణలను తీసుకొచ్చిండు. కొల్లాపూర్ను సుందరవనంగా తీర్చిదిద్దిండు. మంచినీటి సదుపాయంతో పాటు సకల సదుపాయాలను కల్పించిండు. ఆయుర్వేదం, సాహిత్యం, కళలు, టౌన్ ప్లానింగ్ రంగాలను ప్రోత్సహించిండు. స్వాతంత్ర్యానికి పూర్వమే కొల్లాపూర్ సంస్థానానికి సొంత విమానాశ్రయం ఉండేది. ఇప్పుడున్న జఫర్ మైదానాన్ని ఆ రోజుల్లో విమానాశ్రయంగా ఉపయోగించిండ్రు. వెంకట లక్ష్మణరావుకు మగసంతనం లేకపోవడంతో వెంకట జగన్నాథరావును దత్తత తీసుకున్నాడు. వెంకట లక్ష్మణరావు రెండో కుమార్తె అయిన రాణి వెంకట రత్నబాంబ సంరక్షణలో రాజా వెంకట జగన్నాథరావు సంస్థానాన్ని పాలించిండు. తన చిన్నక్క కూతురైన ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్నాడు.
జగన్నాథరావు కాలంలోనే అన్ని సంస్థానాలతో పాటు జటప్రోలు సంస్థానం కూడా భారత యూనియన్లో విలీనమైంది. 1950లో సంస్థానాలు రద్దయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఓ తాలూకాగా కొల్లాపూర్ మారింది. 1654 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కొల్లాపూర్కు తూర్పున నల్లమల అడవులు, పశ్చిమాన వీపనగండ్ల మండలం, ఉత్తరాన పెద్ద కొత్తపల్లి మండలం, దక్షిణాన కృష్ణానది సరిహద్దులుగా ఉన్నాయి. కొల్లాపూర్ అంటే మామిడి పండ్లు, సీతాఫలానికి ప్రసిద్ధి. ఇక ఇక్కడి రైతులు ప్రధానంగా వరి, వేరుశెనగ, మొక్కజొన్న, పత్తి, మినుములు, శనిగలు, కందులు పండిస్తారు. సాహిత్య పోషణ, అద్భుత శిల్పకళా సౌందర్యానికి కొల్లాపూర్ సంస్థానం ప్రసిద్ధి. చంద్రమహల్ కోట సురభిరాజుల ఘనతను నేటికీ చాటుతున్నది. రారాజభూషణుడి వసు చరిత్రను తలదన్నేటట్లు అద్భుతమైన శ్లేష ప్రబంధాన్ని రచించిన సురభి మాధవరాయలు, భర్తృహరి సుభాషితాలను తెలుగులో తొలిసారి అనువదించిన మహామహాపాధ్యాయ ఎలుకూచి బాలసరస్వతి, అభినవ కాళిదాస బిరుదాంకితులైన తెలకపల్లి రామచంద్ర శాస్త్రి, మహాపండితుడు వెల్లాల సదాశివ శాస్త్రి, ప్రబంధ నిర్మాత ఎల్లూరి నరసింగ కవి, రాసురాట్ కవి వంటి ప్రాచీనులతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సేవలందించిన ఎల్లూరి శివారెడ్డి లాంటి వారెందరో కొల్లాపూర్ సాహితీ తోటలో వికసించిన కుసుమాలు. ఇక్కడి ప్రజల అంకితభావం, కష్టపడే స్వభావం, నాయకుల నీతి, నిజాయితీ, పట్టుదలతో కొల్లాపూర్ దినదినాభివృద్ధి చెందింది. పార్టీలతో సంబంధం లేకుండా కొల్లాపూర్ ప్రగతిరథ చక్రాలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చెప్పుకోదగ్గ వృద్ధి నమోదవుతూనే ఉంది. కొల్లాపూర్ పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో మెరుగైన ప్రజాజీవనానికి కావలసిన మౌలిక వసతుల కల్పన జరిగింది. ఓవైపు శ్రమైక జీవనం, మరోవైపు ఆధ్యాత్మిక వైభవంతో కొల్లాపూర్ తెలంగాణకు దిక్సూచిలా మారింది. కొల్లాపూర్ 7 మండలాల్లో 132 గ్రామ పంచాయతీల్లో ప్రగతిరథం పరుగులు పెడుతోంది. కొల్లాపూర్ అంటే ఆకలి తీర్చే అన్నపూర్ణ, ఆరుగాలం కష్టించే అన్నదాతలు గర్వంతో బతికే గడ్డ ఇది. కొల్లాపూర్ ప్రగతిలో రైతన్నల కష్టం ఎంతో ఉంది. తలాపునే పారుతున్న కృష్ణమ్మ జలాలతో కొల్లాపూర్ భూములు సస్యశ్యామలమయ్యాయి. కృష్ణానదిపై నిర్మించిన ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లిగట్టు, గోపాలదిన్నె బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో అన్ని గ్రామాల్లోని 150,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇక భీమా ప్రాజెక్టు కింద పానగల్, వీపనగండ్ల, జూరాల ప్రాజెక్టు ద్వారా వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాల్లోని కొంత ఆయకట్టు సాగులో ఉంది. త్వరలో పూర్తి కాబోతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో మరింత ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. 67 గ్రామాల్లో ఉన్న 375 చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. 105 గ్రామాలకు ప్రస్తుతం తాగునీరు అందుతోంది. మిగిలిన గ్రామాలకు కూడా త్వరలోనే శుద్ధి చేసిన జలాలు సరఫరా అవుతాయి. అత్యున్నత ప్రమాణాలతో ప్రభుత్వ విద్యను అందించే లక్ష్యంతో 186 ప్రైమరీ స్కూళ్లు, 30 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 53 జిల్లా పరిషత్ స్కూళ్లు, 5 కస్తూరిబా విద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు 11 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు ఏర్పాటయ్యాయి. కొల్లాపూర్ మండలంలో 6, కోడేరులో 2, పెంట్లవెల్లి, పెద్ద కొత్తపల్లి, వీపనగండ్లలో ఒక్కో వసతి గృహం ఉంది. దీంతోపాటు 5 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు నియోజకవర్గంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఇక ఉన్నత విద్యను అందించేందుకు 12 కోట్లతో ఒక పీజీ కళాశాల, 2 కోట్లతో ఒక డిగ్రీ కళాశాల నెలకొల్పబడింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. కొల్లాపూర్ ప్రజలకు మెరుగైన ఆరోగ్య జీవనాన్ని అందించే లక్ష్యంతో పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని 150 పడకలకు పెంచడం జరిగింది. 28 కోట్లతో భవన నిర్మాణానికి శంకుస్థాపన పూర్తయింది. రైతులు తాము పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు అన్ని మండలాల్లో గోదాములు ఏర్పాటు చేయబడ్డాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 7 మండలాల్లో 24 33 కేవీ సబ్స్టేషన్లు, 1 133 కేవీ, 1 220 కేవీ సబ్స్టేషన్లు నిర్మించబడ్డాయి. పలు సబ్స్టేషన్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఓవైపు ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూనే కొల్లాపూర్ పట్టణం
ఆధునిక సొబగులు అద్దుకుంటోంది. నగరాలకు ధీటుగా ఇవాళ కొల్లాపూర్లో సౌకర్యాలు కల్పించబడ్డాయి. అవి 4.76 ఎకరాల విస్తీర్ణంలో 6 కోట్లతో బస్ డిపో నిర్మాణం, 2 కోట్లతో మినీ స్టేడియం, 3 కోట్లతో త్వరలో కళ్యాణ మండపం నిర్మాణం, 6.50 కోట్లతో సోమశిలా సింగోటంలో టూరిజం కాటేజీల నిర్మాణాలు, 40 కోట్లతో సింగోటం నుంచి కొల్లాపూర్కు తాగునీటి సరఫరా, కోర్టు భవన సముదాయం ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వంటి ఆధునిక హంగులు ఇవాళ కొల్లాపూర్లో ఉన్నాయి. మత సామరస్యానికి కొల్లాపూర్ నిలువెత్తు నిదర్శనం. నియోజకవర్గంలోని మైనార్టీ సోదరుల కోసం ఎన్నో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. ముస్లిం సోదరులు రంజాన్, బక్రీద్ పండుగల సమయంలో నమాజ్ చేసుకునేందుకు వీలుగా నియోజకవర్గ వ్యాప్తంగా 9 ఈద్గాలు ఉన్నాయి. దీంతోపాటు పెద్ద కొత్తపల్లి, పాన్గల్, కోడేరులో కొత్తగా షాదీఖానాలు రాబోతున్నాయి. కొల్లాపూర్ అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. అవి గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మండల పరిషత్ భవనాలు, కమ్యూనిటీ భవనాలు, ఫార్మేషన్ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, బ్రిడ్జీలు, ఎల్ఈడి లైటింగ్, మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి. ప్రపంచానికే పాఠం చెప్పిన తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొల్లాపూర్ది చెరగని సంతకం. ఈ గడ్డ నుంచి ఎదిగిన ఎందరో రాజకీయ నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఉద్యమానికి ఊపు కావలసిన ప్రతి సందర్భంలోనూ కొల్లాపూర్ సబ్బండ వర్ణాలు తెలంగాణ జెండాను ఎత్తిపట్టాయి. తెలంగాణ సాధనలో తమకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. ఉద్యమ జెండా పట్టుకుని తెలంగాణ మూలమూలకు తిరిగిన కేసీఆర్కు కొల్లాపూర్ గత వైభవం తెలుసు, కష్టమేంటో తెలుసు. అందుకే స్వరాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభం కాగానే కొల్లాపూర్కు పూర్వవైభవం తీసుకురావడానికి చేయాల్సిందంతా చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న మండలాల సంఖ్యను 5 నుంచి 7కు పెంచి కొత్తగా చిన్నంబావి, పెంట్లవెల్లిలను మండల కేంద్రాలు చేశారు. కావలసినన్ని నిధులు కేటాయించి కొల్లాపూర్ ప్రాంత రుణం తీర్చుకుంటున్నారు. కొల్లాపూర్ సమగ్రాభివృద్ధి కోసం ఓ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది. సబ్బండ వర్ణాల సంక్షేమమే జయంగా కొల్లాపూర్ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆ సంస్థే రత్నగిరి ఫౌండేషన్. 2005 సంవత్సరంలో ఏర్పడిన రత్నగిరి ఫౌండేషన్ విద్య, వైద్య, ఆరోగ్య, సేవా రంగాల్లో కొల్లాపూర్ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోంది. వ్యక్తిత్వ వికాసానికి, సమాజ అభ్యున్నతికి విద్యనే మూలం అని నమ్మే రత్నగిరి ఫౌండేషన్ ఇందుకోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక పేద రోగులను గుర్తించి మహబూబ్నగర్ పెద్దాసుపత్రిలో లేదంటే హైదరాబాద్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించేందుకు సహాయం చేస్తోంది. ఇక స్వామీ రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో గ్రామీణ యువతకు కంప్యూటర్లో, మహిళలకు కుట్లు, అల్లికలలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా తక్కువ కాలంలోనే ప్రారంభించిన రత్నగిరి ఫౌండేషన్ విజయవంతంగా అమలు చేస్తోంది. రాబోయే కాలంలో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మరెన్నో సేవలను అందించి సేవారంగంలో ఉన్నత సంస్థగా ఎదగాలన్నదే రత్నగిరి ఫౌండేషన్ లక్ష్యం. నేను రత్నగిరి ఫౌండేషన్లో కంప్యూటర్ ఆపరేటర్గా 57వ బ్యాచ్ నేర్చుకున్నాను. నాకు పెద్ద కొత్తపల్లి విలేజీలో సివిల్ సప్లైలో కంప్యూటర్ ఆపరేటర్గా నేను పనిచేస్తున్నాను. నేను ఈ కంప్యూటర్ శిక్షణ నేర్చుకోవడం ద్వారా 2013లో మన నగర పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్గా తీసుకోవడం జరిగింది. ఈ రత్నగిరి ఫౌండేషన్ ఇలాంటి పోస్టును ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదములు. త్యాగాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో కొల్లాపూర్ మళ్లీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ఇవాళ ఏ రంగంలో చూసినా, ఏ కోణంలో చూసినా కొల్లాపూర్ ఖ్యాతి కోటి దీపకాంతులతో విరాజిల్లుతోంది. కొల్లాపూర్ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు వికసిస్తున్న ఈ శుభ సందర్భంలో మన నేల ఘన కీర్తిని ఆకాశం అంచులదాకా చాటుదాం. మన ఊరి గొప్పదనం పెంచిన వ్యక్తులను ఘనంగా సన్మానించుకుందాం. మన యువతీ యువకుల ప్రతిభా పాటవాలను ప్రదర్శించుకుంటూ సంబరాలు చేసుకుందాం. కొల్లాపూర్ తల్లిని కొలుచుకుందాం. మన కన్న తల్లిని కొనియాడుతూ పాటలు పాడుదాం, ఆటలు ఆడుదాం. రండి, కొల్లాపూర్ సంబరాల్లో పాల్గొని మీ అస్తిత్వాన్ని, మీ నేల వైభవాన్ని తెలుసుకోండి. కొల్లాపూర్ సంబరాలకు అందరినీ సాదరంగా, సగౌరవంగా ఆహ్వానిస్తోంది రత్నగిరి ఫౌండేషన్.